కన్యారాశి అనగా ఉత్తర 2, 3, 4 పాదములు హస్త నక్షత్రానికి సంబంధించిన 4 పాదములు చిత్త నక్షత్రానికి సంబంధించిన మొదటి 2 పాదములు అనగా 1, 2 పాదములు కన్యారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారికి మే నెల ఫలితాలు మంచిగా ఉన్నాయి. 10 ఇంటికి అధిపతి అయిన బుధుడు ఉండటం వల్ల ఉద్యోగస్తులకు అత్యంత అనుకూల సమయం. మీరు అనుకున్న అన్ని ప్రయోజనాలు అంటే ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ మంచి పేరు కానీ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి పనిలో మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. వ్యాపార సంబంధాలు అవసరమైన వేళ పెరుగుతాయి. క్రీడాకారులకు గుర్తింపు వస్తుంది. ఆస్తి వ్యవహారాలు సర్దుకుంటాయి. ఎంతో కాలం ఉన్న జటిలమైన సమస్యలు తొలగుతాయి. అయినప్పటికీ అద్భుతమైన మార్పులు కేవలం ఉద్యోగం చేసేవారికి మాత్రమే కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అవి చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఇక మిగిలిన విషయాలకు వస్తే ఆరోగ్యం సాధారణం, ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. అయితే ఒక విషయంలో వీరు గమనించవలసింది, మానసిక ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వీళ్ళకి రకరకాల కారణాలు, రుణ వ్యయాలు అవ్వచ్చు, ఇంకొక స్నేహితుల నుంచి అవ్వచ్చు, లేదా వ్యాపారస్తులకి సరైన రిటర్న్స్ లేకపోవడం అవ్వచ్చు, ఏదైనా కారణాల వల్ల విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడి నుంచి అధిగమించి కన్యారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడానికి వినాయకుడికి గరికతో పూజ చేయండి. కేతు దోషం తొలగుతుంది. దాంతోపాటు మానసిక ప్రశాంతత, ఏదైతే మీకు ఇప్పుడు అత్యంత అవసరమో ఈ మానసిక ప్రశాంతత మీకు గణేశుడు విఘ్నేశ్వరునికి పూజ చేయడం వల్ల తప్పకుండా లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్, స్వస్తి.